Ramanna, ni tata mutta tala kala nici unna, swayam bhulinga nici sesi, maha aparadha chesao. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడు, ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. మాట వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేదు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది. దేవుడా, వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు.